హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పన ది బ్లాగర్. ఈరోజు వీడియోలో తినే కొద్దీ తినాలనిపించే ఆంధ్రా స్టైల్ పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం. గిన్నెలో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలను వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న టొమాటో, క్యారెట్, ఆనియన్, మిర్చి, సొరకాయ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత 1 స్పూన్ వరకు కారం, అలానే చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయండి మనకి బాగా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని 1 కప్పు వరకు వేసుకోవాలి. 1 కప్పుకి 3 కప్పుల వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ అనేది అడ్జస్ట్ అవ్వడానికి చిన్న ముక్క బెల్లం వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, సాంబార్ పొడి 1 ఫుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి సాంబార్ అనేది చాలా బాగా వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.